సార్ మనీ ఎంత $20 అంటే ఎంత మనకు తెలియదు ఈ జేబులోనే తీసుకో థ్యాంక్ యూ సార్ మంచిది ఎల్రా కార్ జాగ్రత్త అక్క అక్క ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చింగ్ వాష్ బిలియర్ టికెట్ ఇచ్చింగ్ విన్నీ చేయండి నా చాలదా పాపం ఈడు కూడా మళ్ళా కొత్త అనుకుంటారు అయ్యి బాబాయ్ తలిపేసిందండి అయ్యి ఆటోమేటిక్ ఏంటండి ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి ఎక్కడండి వాట్ వాట్ ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంట సారీ ఐ డోంట్ అండర్స్టాండ్ నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తానంట కదండి ఎక్కడండే కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమైనా మెంటల్ ఎక్కిందా ఇక్కడ నన్ను ఒకటి ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి అని ఎల్లరి ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళి కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బ్రదర్ ఇటు వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా ఏంటి అరుపు కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్నా చెప్తే నీ కూడా వచ్చావనుగా వస్తావని చెప్పలేదు దిస్ ఈస్ యువర్ సీట్ ఓ మా పెద్ద పక్కన ఇచ్చారా మరీ మంచిది ఏంటి బెదరు టీవీయా ఏది ఓ పలు జెమినిటీవో ఈటీవో పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటే ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవాట్లేదు మన అంతా మొలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంట్ కాదు సీట్కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది అయ్య బాబాయ్ ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అనరు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంటారా దానికి కూడా నన్ను అడగాల పైనుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ నప్పమంటే కొత్త తప్పుతాడు రోడ్డు పక్కన వెనక టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా ఫోన్లే బెదరు పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదెందుకు లేకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు ఎందుకు లేని పోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబురు మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్ కొట్టేసింది కదండి అవునవును నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు బదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి వెళ్ళు కాస్త నా పెట్టి చూస్తుండే ఇప్పుడు వచ్చేస్తాను వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు జంప్ అయిపోవడం బెటర్ టికెట్ 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 మాస్టర్ గారు ఎక్కడికి రాజమండ్రికి రెండు టికెట్లు నా కోటి మా పేలం గారి కోటి ఇగో అమ్మా మీరు ఎక్కడికి కంటిన్యూస్గా 3 డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది ఆ నసగడతో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారు ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు
ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకుని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మరతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. తన ఫోటోస్ అన్ని మిస్ అయ్యాయి. ఈ దరిద్దు టికెట్ కూడా తగలంటాడే. కదరు, ఎక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచిన వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్టలకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బదరు, మీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు, నీకు ఇద్దారని. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏ వస్తుంది? మిస్అండర్స్టాండ్ చేసుకోకే. సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురొచ్చి పాపంలో పడ్డాను. అందరు తెగండి. ఎందుకు, ఒంటేలు కా? కాదు, రోడ్డు గడ్డంగా చెట్టు పడింది, తీయాలి. రండి రండి రండి, రండి అమ్మా తెగండి. ఓహో, చెట్టు రండి రండి, పట్టుకోండి. అమ్మో, చాలా పెద్ద చెట్టు, రండి పట్టుకోండి. జాగ్రత్తగా లేపండి, అందరూ లేపండి లేపండి, లాగండి. అయ్యి లేపండి. ఏంటమ్మా అత్యలి అట్లా? బస్సు ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా? సీట్లు ఖాళీగా. ఓరు వెర్రిన లెదర్ బ్యాగ్, మేము బస్సు ఎక్కడానికి రాలేదు, మిమ్మల్ని తోచుకోవడానికి వచ్చాం. మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నాకు ఇవ్వండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసారో, మిమ్మల్ని లేపేస్తాం. బ్యాగి కేవలం ఏమన్నా ఉన్నాయా బాబు? ఇలా కమిషన్ డబ్బులు బాబు. ఇస్తాను ఇస్తాను, తీసుకో తీసుకో. ఏమే, నువ్వు ఎప్పటి నుంచో గొలుచు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులతో గొలుచు చేయించుకో. ఇప్పుడు ఎందుకండి? మీ దగ్గరే ఉంచండి, బాగా టైట్ గా ఉందన్నారుగా, తర్వాత చేయించుకుంటాను. నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి, నీ దగ్గర ఉంచవా? మీరేం ఖర్చు పెట్టరు, మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే ఉంచు. నీ దగ్గర ఉంచండి. ఇంకా రెండు బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి, ఇంకోలు వస్తే చూపించుకో. కూడో కూడో, నో వైలెన్స్. మీకు కావాల్సిన డబ్బేగా, ఇంకేం లేవా? సారీ, డాలర్స్ కూడా ఉన్నాయి, తీసుకో. ఈ చిత్తుగా నాకెందుకు? ఊర్ ఫిల్ జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా. స్పెషల్ గా చెప్పాలా? నేను ఇవ్వను, ఇవ్వకపోతే చేస్తావు. నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను. బ్రదర్, నీకు పిచ్చా? వాళ్ళేదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు, వాళ్ళు బతకాలిగా. ఇచ్చి నేను ఇవ్వను. ఇలా ఎందుకు ఇస్తారా? వద్దు సార్, అందరి దగ్గర తీసుకున్నారు, ఇతను ఒక్కడి వదిలేండి ప్లీజ్. ఏ రికమెండేషన్? అడ్వైస్. చెప్పారా ఎందుకు అప్పచ్చా?
వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవి. ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి కన్నా చూడకుండా ఉండలేను. నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి కన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగిస్తున్నావురా? చేతితోటి కాలితోటి పోనీ ఎంత పెట్టకరాలు వద్దు రేట్ చెప్పు. కట్టు 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగిస్తున్నావు? ఏడితే 6, 4 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? శివర్లు ఇరిస్తే 7, 5 కేజీ ఇమ్మంటావా? నిత్తలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మడానిక? మా దొడ్లో 2 అడుగుల తలం ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా, రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. పెద్ద కొనేవాళ్ళ కొడతావా? ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు, కానీ చేయకూడని పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాటలాంటివా? చచ్చ అవేం కాదు. మరేం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకూడని పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు, మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక పండిన పంటలకు రేటు లేక 4 ఏళ్ళు బాగా నష్టం, చెప్పులు పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా, అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక బతకటానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాగేశారు. నా కూడా పట్టించమని చెప్పాడంట మా నాన్న. అమ్మకి నేనంటే ఇష్టం కాబోలు, పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాట కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని.